ఉత్తరాది దర్శక నిర్మాతలు దక్షిణాది హీరోలను హిందీలో పైకి రాకుండా తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు దర్శక నిర్మాత కరణ్ జోహర్. గతంలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోలు హిందీలో హిట్ చిత్రాలు ఇచ్చినా వాళ్లను అక్కడ పైకి రానివ్వలేదు చాలామంది దర్శక నిర్మాతలు. తాజాగా బాహుబలి హిందీ చిత్రం ద్వారా కోట్లకు కోట్లు ఆర్జించిన కరణ్ జోహర్ ప్రభాస్ను హిందీ చిత్రరంగానికి తానే పరిచయం చేస్తానని ప్రకటించాడు. తీరా పారితోషికం దగ్గరకొచ్చేసరికి ప్రభాస్ 20 కోట్లు అడిగితే, నీ స్థాయికి 20 కోట్లు చాలా ఎక్కువ అంటూ ఆ సినిమా తీయడం లేదని అనౌన్స్ చేసి ప్రభాస్ను దారుణంగా అవమానించాడు కరణ్ జోహర్. ట్యూబ్లైట్ లాంటి ఫ్లాప్ చిత్రంలో నటించిన సల్మాన్ ఖాన్ 50 కోట్లకు తగ్గడం లేదు. అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ అయితే 45 కోట్లకు పైమాటే అంటున్నారు. దక్షిణాదిలో రోబోటు చిత్రానికి విలన్ వేషానికి అక్షయ్ కుమార్ ఏకంగా 30 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. హిందీ వాళ్ల పారితోషికాలు ఆ రేంజ్లో ఉన్నప్పుడు ప్రభాస్ బాహుబలి విజయాల తర్వాత 20 కోట్లు అడగడంలో తప్పేమీ లేదు కదా. కానీ దాన్ని కరణ్ జోహర్ అత్యాశగా చిత్రీకరించి ప్రభాస్తో హిందీ చిత్రాన్ని నిలిపివేయడం అతన్ని దారుణంగా అవమానించడమేనని చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.